ఫ్రెండ్స్ మన దగ్గర 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు తీసుకొని మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ చాసిస్ ప్రొవైడ్ చేస్తున్నారు? హోండా, హీరో, యమహా, సుజుకి, రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం, బజాజ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు కడప ట్రావెలర్ ఇన్ తెలుగు KT80. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మోటార్ సైకిల్ చేస్తామన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ హ్యూమన్ బాడీ తీసుకోండి, హ్యూమన్ బాడీ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బైక్ తీసుకోండి ఫ్రెండ్స్, బైక్కి బాడీ ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. హ్యూమన్ బాడీకి హార్ట్ ఇలాను, బైక్ వచ్చేసి ఇంజన్ అలా ఫ్రెండ్స్. హ్యూమన్ బాడీ హార్ట్ వచ్చేసి లబ్డబ్ లబ్డబ్ అని సౌండ్ వస్తుంది, బైక్ వచ్చేసి గర్ర అని సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత హ్యూమన్ బాడీకి బ్యాక్ బోన్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ బోన్ వచ్చేసి హెడ్ లెగ్స్ హ్యాండ్స్ మొత్తం అటాచ్ అయ్యి ఉంటాయన్నమాట. అలానే బైక్ కూడా బ్యాక్ బోన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బ్యాక్ బోన్కి వచ్చేసి ముందరగాను వెనకలుగాను హ్యాండిలు సీటు ఇంజను అంతా అటాచ్ అయ్యి ఉంటాయన్నమాట. హ్యూమన్ లాంగ్వేజ్లో బ్యాక్ బోన్ వచ్చేసి స్పైనల్ కార్డ్ అంటాము, అలానే బైక్ వచ్చేసి బ్యాక్ బోన్ అనేది చాసిస్ అంటారు ఫ్రెండ్స్. మీకు ఐడియా వచ్చింది కదా ఫ్రెండ్స్ చాసిస్ అంటే ఏందని చెప్పి, మీకు సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం బైక్ కొంటున్నామంట, ఏమేమి చూస్తామంటే ఫ్రెండ్స్ బైక్ కొనేటప్పుడు లుక్స్ చూస్తాము, డిజైన్ చూస్తాము, తర్వాత కలర్ చూస్తాము, టాప్ స్పీడ్ అడుగుతాము, టాప్ స్పీడ్ ఎంత పోతుందని అడుగుతాము, నెక్స్ట్ వచ్చేసి మైలేజ్ అడుగుతాము, లాస్ట్ వచ్చేసి ఫీచర్స్ అడుగుతాము అన్నమాట. స్పీడోమీటర్ ఎలా ఉంది, ఏబిఎస్ ఉందా లేదా, తర్వాత ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉందా లేదా, ఎల్ఈడి లైట్లు ఉన్నాయా లేవా, తర్వాత హ్యాండిలింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, ఇలా చాలా చాలా క్వశ్చన్లు అడుగుతాం ఫ్రెండ్స్. మెయిన్ అడగం ఫ్రెండ్స్ చాసిస్ ఫ్రెండ్స్. మీకు ఇమేజ్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ చూడండి. ఆ ఇమేజ్లో వచ్చేసి ఫ్రెండ్స్ చాసిస్ అనేది ఇరిగిపోయిందన్నమాట. చాసిస్ ఇరిగిపోవడం వల్ల యాక్సిడెంట్ అనేవి చాలా అవుతాయి ఫ్రెండ్స్. యాక్సిడెంట్ అవుతాయి, హ్యూమన్ కూడా చాలా డేంజర్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకే మనకి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చేసి ఏ టైప్స్ యూస్ చేస్తున్నారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఐడియా వస్తుంది, హోండా ఏం యూస్ చేస్తుంది, యమహా ఏం యూస్ చేస్తుంది, తర్వాత బజాజ్ ఏం యూస్ చేస్తుంది, సుజుకి ఏం యూస్ చేస్తుంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఏం యూస్ చేస్తుంది, కేటీఎం ఏం యూస్ చేస్తుంది. మొత్తం మీకు ఈ వీడియో చూడడం వల్ల మీకు అంత ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. మనం చాసిస్ టైప్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్ బోన్ ఫ్రేమ్ అనమాట, సెకండ్ వచ్చేసి డైమండ్ ఫ్రేమ్ అనమాట, థర్డ్ వచ్చేసి క్రాడల్ ఫ్రేమ్ అనమాట, సింగిల్ డబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో, ఫోర్త్ వచ్చేసి ట్రెలిస్ ఫ్రేమ్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ వచ్చేసి పెరీమీటర్ ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ టైప్ వచ్చేసి బ్యాక్ బోన్ ఫ్రేమ్ అనమాట. పైన కనిపిస్తున్న ఇమేజ్ చూడండి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి సీట్ వస్తుంది ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్యాంక్ వస్తుంది, కింద వచ్చేసి ఇంజన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఫ్రేమ్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీంట్లో క్రాష్ గార్డ్ ఉంది ఫ్రెండ్స్. క్రాష్ గార్డ్ ఉంటే ఒకవేళ బైక్ కింద పడినాకుండా ఫ్రెండ్స్ ఇంజన్కి సపోర్ట్ ఇస్తుంది అనమాట. మన క్రాష్ గార్డ్ తర్వాత మన లెగ్స్ కూడా కొద్దిగా సపోర్ట్ వస్తుంది, బైక్కి ఇంజన్కి డ్యామేజ్ కాకుండా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ క్రాష్ గార్డ్ ఉండడం వల్ల. దీనికి ఒక క్రాష్ గార్డ్ ఉండదు ఫ్రెండ్స్. దీనిలో హ్యాండిలింగ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి హీరో హోండా CD100 అనమాట. ఇది చాలా ఓల్డ్ మోడల్ ఫ్రెండ్స్, ఈ ఫ్రేమ్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేసి డైమండ్ ఫ్రేమ్ అనమాట. డైమండ్ ఫ్రేమ్ వచ్చేసి సైకిల్ ఇన్స్పైర్ అయ్యి చేశారు ఫ్రెండ్స్. ఈ ఫ్రేమ్లో వచ్చేసి ఫ్రెండ్స్ బ్యాక్ బోన్ ప్లస్ డౌన్ ట్యూబ్ ఉంటుందన్నమాట. డౌన్ ట్యూబ్ ఉండడం వల్ల మనం క్రాష్ గార్డ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి ఇది కూడా తక్కువే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిలింగ్ వచ్చేసి యావరేజ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రెండ్స్ హోండా CB Shine, హార్నెట్, యూనికాన్, తర్వాత యమహా FZ ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇది హోండా CB Shine అనమాట. కొద్దిగా జూమ్ చేస్తే మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్ అక్కడ అడ్వాన్స్డ్ డైమండ్ ఫ్రేమ్ టైప్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ హోండా CB Hornet 160R. కొద్దిగా జూమ్ చేస్తే ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా డైమండ్ ఫ్రేమ్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి యమహా FZ BS6 అనమాట. కొద్దిగా జూమ్ చేస్తే ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్ డైమండ్ ఫ్రేమ్ అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఈ డైమండ్ ఫ్రేమ్ వచ్చేసి చాలా చాలా తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఫ్రెండ్స్. అందుకే FZ వచ్చేసి 135,000 వస్తే, KTM 125 ఫ్రెండ్స్, 125cc ఇంజన్ వచ్చేసి 175,000 ఫ్రెండ్స్. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేసి ఫ్రెండ్స్ క్రాడల్ ఫ్రేమ్ అనమాట. క్రాడల్ ఫ్రేమ్లో 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ అనమాట. సింగిల్ వచ్చేసి ఆఫ్ రోడ్ బైక్స్లో యూస్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి డబుల్ క్రాడల్ ఫ్రేమ్ అనమాట. ఇది వచ్చేసి రేసింగ్ బైక్స్లో యూస్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది అపాచీ ఫ్రెండ్స్. కొద్దిగా జూమ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాసిస్ డబుల్ క్రాడల్ ఫ్రేమ్ అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. క్రాడల్ ఫ్రేమ్లో వచ్చేసేసి
బ్యాక్ బోన్ ప్లస్ డౌన్ ట్యూబ్ ప్లస్ బాటమ్ ట్యూబ్ అనమాట. బాటమ్ ట్యూబ్ ఒకటి ఉంటే సింగిల్ క్రాడల్ ఫ్రేమ్ అంటారు, బాటమ్ ట్యూబ్ రెండు ఉంటే డబుల్ క్రాడల్ ఫ్రేమ్ అంటారు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఏం తేడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి కంపేర్ టు డైమండ్ ఫ్రేమ్ ఇది కొద్దిగా ఎక్కువ అనమాట ఫ్రెండ్స్. థర్డ్ వచ్చేసి హ్యాండిలింగ్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఉంచవచ్చు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రెండ్స్ పల్సర్ సిరీసు, 125, 150, 180, 220, అవెంజర్ సిరీసు, ప్లాటినా, డిస్కవరు, టీవీఎస్ అపాచి, 160, 180, 200 ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ వచ్చేసి ట్రెలిస్ ఫ్రేమ్ అనమాట. ట్రెలిస్ ఫ్రేమ్ అనేది ఫ్రెండ్స్ చాలా చాలా బెస్ట్ ఫ్రేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన ఫ్రేమ్స్లో కల్లా. దీనికి వచ్చేసి బ్యాక్ బోన్ ఉండదు, డౌన్ ట్యూబ్ ఉండదు, బాటమ్ ట్యూబ్ ఉండదు, ఏం ఉండదు ఫ్రెండ్స్. దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి కంపేర్ టు అదర్స్ చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇది హ్యాండిలింగ్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, స్మాల్ స్మాల్ ట్యూబ్స్ వచ్చేసి జాయిన్ చేసి ఫ్రేమ్ లాగా తయారు చేస్తారు. మీకు ఇమేజ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్ కేటీఎం బైక్స్ ఫ్రెండ్స్, డ్యూక్ 125, డ్యూక్ 200, డ్యూక్ 250, డ్యూక్ 390, ఆర్సీ 125, ఆర్సీ 200, ఆర్సీ 390 అండ్ లేటెస్ట్గా టీవీఎస్ అపాచి ఆర్ఆర్ 310లో కూడా ఈ ఫ్రేమ్ యూస్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఫ్రేమ్ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్. ఇది అపాచి ఇది ఫ్రెండ్స్, ఇది డుకాటి ఫ్రెండ్స్, డుకాటి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్. ఇది ఫ్రేమ్ వచ్చేసి చాలా చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్. నెక్స్ట్ వచ్చేసి పెరిమీటర్ ఫ్రేమ్ అనమాట. పెరిమీటర్ ఫ్రేమ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. పెరిమీటర్ ఫ్రేమ్ అనేది చాలా చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్ కంపేర్ టు అది. దీంట్లో కూడా బ్యాక్ బోన్, డౌన్ ట్యూబ్, బాటమ్ ట్యూబ్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ ట్రెలిస్ ఫ్రేమ్ అనమాట. ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్ వచ్చేసి మోటోజీబీ బైక్స్లో యూస్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్ ఇది. హ్యాండిలింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బైక్స్లో. అందుకే ఫ్రెండ్స్ మోటోజీబీ బైక్స్లో బండి ఎంత ఉంచినా కూడా కింద పడుతుంది ఫ్రెండ్స్, అంత సూపర్ ఉంటుంది. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ ట్రెలిస్ ఫ్రేమ్ అని చెప్పేసి. అక్కడ ట్యూబ్స్ యూస్ చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ టైప్స్ వాళ్ళు యూస్ చేస్తారు. ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి పల్సర్ ఎన్ఎస్ 200, పల్సర్ ఆర్ఎస్ 200, డామినర్ 250, డామినర్ 400 అండ్ యమహా R15 ఫ్రెండ్స్. ఈ ఫ్రేమ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఈ ఫ్రేమ్ సూపర్ ఉంటుంది, జబర్దస్త్ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్ వచ్చేసి. ఇది డామినర్ది ఫ్రెండ్స్, డామినర్ 400ది అనమాట ఇది. ఇది వచ్చేసి R15 ఫ్రేమ్ అనమాట. ఇలా ఉంటుంది ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఒకటి అర్థమవుతుంది ఫ్రెండ్స్, మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చేసి ఏ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ మనకి ఇస్తున్నారని చెప్పేసి. ఫ్రెండ్స్ మన పెరిమీటర్ ఫ్రేమ్ చాలా చాలా బెస్ట్ ఫ్రేమ్ అనమాట. ఆ ఫ్రేమ్ టెలిస్ ఫ్రేమ్ కానీ పెరిమీటర్ ఫ్రేమ్ కానీ ఆ రెండు ఫ్రేమ్స్ చాలా చాలా బెస్ట్ ఫ్రేమ్స్ ఫ్రెండ్స్. ఆ రెండు ఫ్రేమ్స్ వచ్చేసి చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి. అందుకే డ్యూక్ 125 వచ్చేసి 1,75,000 ఉంటుంది ఫ్రెండ్స్. డ్యూక్ 125 సీసీనే 1,75,000 ఉండడానికి ఫ్రేమ్ వచ్చేసి చాలా చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్. అది హ్యాండిలింగ్ కూడా చాలా చాలా సూపర్ ఉంటుంది. ఫ్రేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఒకటి అర్థమవుతుంది, మన ఇండియా మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ వాళ్ళ బైక్లో యూస్ చేస్తున్నారని చెప్పేసి మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, షేర్ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.